తన కొడుకు విగ్రహానికి నివాళులర్పించేందుకు వీసీ అనుమతి నిరాకరించడంపై రోహిత్ తల్లి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమైనా తీవ్రవాదులమా లేక దేశ ద్రోహులమా అంటూ మండిపడ్డారు. వర్సిటీలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులతో కలిసి గేటు ముందు బైఠాయించిన రాధికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధికతో పాటు అతని చిన్న కొడుకును స్టేషన్కు తరలించారు. నేనేది మాట్లాడినా నువ్వు చిన్న పోతావని అప్పారావు, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నిన్ను గౌరవించేసి వీసీ అంటే ఈ యూనివర్సిటీకి ఒక తండ్రి లాంటి గౌరవించి నేను ఆ రోజు గౌరవంతో నిన్ను వదిలేశాను. లేకపోతే నేను నేను పెరిగిన ఏరియాలో నేను పడ్డ పాటలకి నా నోటికి ఎంత మాట వస్తే అంత మాట వస్తుంది. కానీ మీరు పెద్దోళ్ళు అనేసి మీరు గౌరవించబడ్డ దగ్గవాళ్ళు అనేసి నేను ఆ రోజు నిన్ను ఏం అనలేదు, ఏం చేయలేకపోయాను. ఈ రోజు ఏం చేస్తాను నిన్ను, నా బాబు స్తూపం దగ్గరికి వెళ్ళేసి ఒక దండేసుకుని వాడిని వాటేసుకొని ఏడ్చుకొని వెళ్ళిపోతాను. నేను నేను తల్లి నా ముందు చనిపోయాను నా బిడ్డ అనేసి, నేను బాధతో నా బిడ్డ దగ్గర కదా వాడి ముందు నేను చనిపోవాల్సిన దాన్ని, కానీ నా ముందు నా బిడ్డ చనిపోయాడు. ఈ రోజు స్తూపం దగ్గర చూడటానికి నన్ను రానియకుండా నన్ను చాలా అవమానపరుస్తున్నావు. నువ్వు ఎవరెవరో మాట్లాడి మీరే బతకాల్సినంత అవసరం లేదు. నువ్వు బాగా చదువుకున్నాడువి, చదువుకున్న మైండ్తో ఆలోచించు.